కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ హామీని అమలు చేయాలనే సంకల్పంతో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 28 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. మండలంలోని ఆరేపల్లి, షన్నపల్లి, పత్తికుంటపల్లి, తాళ్లపల్లి, జావారిపేట గ్రామాల్లో 2వ రోజు దరఖాస్తుల స్వీకరణ సాగింది. ఈ కార్యక్రమంకు ఎంఆర్ఓ జావిద్, ఎంపీడీఓ మీర్జా పర్యవేక్షణలో కొనసాగింది. ప్రజాపాలన కార్యక్రమానికి అన్ని గ్రామాల ప్రజల నుంచి మంచి స్పందన రావడం, అలాగే ఈ రోజు దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ దరఖాస్తుల స్వీకరణకు 6వ తేదీ వరకు కూడా ఎంపీడీఓ కార్యాలయంలో ఇవ్వవచ్చు అని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన నిన్న ఇల్లంతకుంటలో స్టార్ట్ అయింది. ఈరోజు మా ఊళ్ళో గౌరవ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతుంది. ప్రజాపాలన 6 గ్యారంటీల వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతుంది. అలాగనే ఇంకా పింఛన్ రాకుండా కొత్త రేషన్ కార్డు ప్రతి ఒక్క ఫాము స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని మరో పేరు పల్లె లిఖిత, మాది జవహర్పేట గ్రామం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారంటీ పథకాలని అమలు చేసిర్రు. ఈ రోజు మా ఊళ్ళో ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ప్రారంభించిర్రు. ఇందులో జాంబు అధిక రేటు ఉన్నది కాబట్టి తక్కువ రేటు గురించి దాని గురించి అప్లై చేస్తున్నాం. సొంత ఇల్లు లేదని సొంత ఇల్లు గురించి అప్లై చేసుకుంటున్నాం. మాకు సంబంధించి 2-3 పథకాలు పెట్టుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మరి మాకు అమలు చేస్తుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అనేది ఏం లబ్ధి పొందలేదు, కనీసం ఈ ప్రభుత్వంలోనూ లబ్ధి పొందుతామని అనుకుంటున్నాం.